అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పరుగు తీసేయాలంటే వైసీపీ కార్యకర్తలు చాలు, ఎవరు తీని అవసరం లేదు. వీడు ఒకడు ఉంటాడు యూకేలో, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత అని, వాడు ఒక ట్వీట్ వేసాడు ఆదిమూలం గురించి. ఏమని వేసాడంటే, చిన్నపిల్లవుడైనా సస్పెండ్ చేస్తాడు, ముసలావుడైనా సస్పెండ్ చేస్తుంది, దమ్ముంటే రాజీనామా చేయించి ఎలక్షన్కి వెళ్ళండి దమ్ముంటే అని చెప్పేసి వీడు వేసిన ట్వీట్ అన్నమాట. ఒరేసుంటా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని సస్పెండ్ చేశాడురా? అంబట రాంబాబుని సస్పెండ్ చేశాడా? అవంత శ్రీనివాస్ని సస్పెండ్ చేశాడా? గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశాడా? విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేశాడా? అనంతబాబుని సస్పెండ్ చేశాడా? దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశాడా? తర్వాత ఆయన పేరు ఏదో ఉందో, ఒక ఎమ్మెల్యే ఉన్నాడబ్బా, ఆయన పేరు గుర్తురా అట్లా. ఆయన కూడా పని మనిషితోనే సేమ్ ఇదే కార్యక్రమాలు చేసుకుని దొరికేసాడు. వాళ్ళని సస్పెండ్ చేశాడా? ఇంకా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇంకా బోలు మంది ఉన్నారు మీ పార్టీలో. ఎవరినైనా సస్పెండ్ చేశాడరా? ఎప్పుడైనా కానీ అదిరా, అది వైసీపీ పార్టీ, అది ఒక పార్టీ కాదు, అది ఒక బ్రోతల కొంప. అది నేను డైరెక్ట్గా చెప్తున్నా, వైసీపీ కాదు వైకామా, అదొక బ్రోతల కొంప. సస్పెండ్ చేయలా, విచారణకు ఆదేశించలా, తగిన చర్యలు తీసుకోవాలా, వివరణ కోరాలా. పైగా ప్రమోషన్లు ఇచ్చాడు, అంబట రాంబాబుకి తీసుకొచ్చి మంత్రి పదవి కట్టబెట్టాడు. గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించిన తర్వాత కూడా బహిరంగ సభలో గోరంట్ల మాధవ్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. అనంతబాబుని కూడా, అనంతబాబుని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటికొచ్చి? బే సిగ్గుపడరా కొద్దిగా, ఇంకా సంతోషించంట్రా, పోన్లేరా బాబు, మన జగన్మోహన్ రెడ్డిలా కాదు, చర్యలు తీసుకున్నారు, పార్టీని సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, ఎవరున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి అనుకున్నారండి. ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు ఆ పప్పులేం ఉడక ఇక్కడ. అదే ఈ పాటికి ఇదే ఇష్యూ వైసీపీలో జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కనుక ఈ వాటికి మంత్రిని చేసేద్దరు పక్కా 100%. నేను రాసిస్తా కలితే చూపించాను రా, ఈవేళ మురిగే కుక్కలందరూ కూడా సరే అది ఇదే గడ్డి తిన్నాడు, పార్టీ తీసుకోవాల్సిందని పార్టీ తీసుకుంది, పార్టీని సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలా లేదా తర్వాత ఏం జరుగుతుందో విచారణలో తేలుద్ది. విచారణకైతే ఆదేశించారు కదా, విచారణ లేకుండా ఏది చేయరు కదండి, విచారణకు ఆదేశించారు. తర్వాత ఎమ్మెల్యేగా ఎలా డిస్క్వాలిఫై చేస్తారో చూడాలి. జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు కదా, చేశాడా? ఎవరిపైన ఎలాగైనా చర్యలు తీసుకున్నట్టు చూపించాను రా, అంతమంది ఉన్నారు కదా కామాంధులు పార్టీలో, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏళ్ళ మీద లెక్కెట్టుకుండా పోతే 10 మంది వస్తారు, లెక్కలేనని ఇంకా ఎన్ని ఉన్నాయో లోపల ఎవరికి తెలియదు. వీడప్పుడే ఇక్కడ ట్వీట్, దమ్ముంటే 1000 లక్షలు పెట్టండి. అది సస్పెండ్ ఎవడైనా చేస్తాడు, చిన్నపిల్లడైనా చేస్తాడు, ముసలావుడైనా చేసేది అంటే జగన్మోహన్ రెడ్డికి అది కూడా చేతు కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేతు కదా? మీరు చాలు జగన్మోహన్ రెడ్డిని ఎదవం చేస్తానికి, జగన్మోహన్ రెడ్డి పరుగు తీసేస్తానికి, జగన్మోహన్ రెడ్డిని నవ్వులపాలు చేస్తానికి మీరు ఒక్కరు సరిపోతారా? ఎవరు అవసరం లేదు. అంటే అప్పుడు మర్చిపోయారు, అప్పుడు జనం మర్చిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇష్యూ బయటికి రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించుకుంటా, ఇంకొక క్షణం కూడా ఆలోచించలా, లైంగిక వేధింపులను ఇంకోటి ఆరోపణలు రాగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి పడేసారు. అవసరం లేదు పార్టీలో, పార్టీకి అవసరం లేదని చెప్పేసాను. అలా జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నట్టు చూపించగలవా? మీరందరూ మాట్లాడి ఇప్పుడు ఎవరైతే మురుగుతున్నారో వీళ్ళందరూ చూపించగలరా? చూపించలేరు. కావాలి జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే అలాంటి వాళ్ళు అయితే, ఇంక జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ ఎందుకు చేస్తాడు? అంబట రాంబాబు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు కదా, విజయసాయి రెడ్డి ఏం తక్కువ కాదు కదా, ఇంక గోరంట్ల మాధవ్ అనంతబాబు అయితే చెప్పుకోవాల్సిన లేదు, సిగ్గు కూడా అవునా? ఆ తర్వాత కూడా గోరంట్ల మాధవ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగి మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఇవాళ కూడా గోరంట్ల మాధవ్ మీ పార్టీలోనే కదా కొనసాగుతున్నాడు, అనంతబాబు మీ పార్టీలోనే కదా కొనసాగుతున్నాడు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరా? ఎందుకు అడగరా జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు అడగరా జగన్మోహన్ రెడ్డిని? అడిగితే సంపెత్తలు ఎట్లా మిమ్మల్ని ఏమన్నాను అడగండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడుపుతున్నావా, బ్రోతల కంపెనీ నడుపుతున్నావా? అంతమంది కామాంధులకి ఎందుకైంది ఈ పార్టీలో? పార్టీయా లేదంటే వైసీపీనా వైకామానా? నేను సస్పెండ్ చేయలేకపోతున్నావా? ఏ అదొక బతిక, నేను సస్పెండ్ చేస్తే నాయకులు గారువా?
రాష్ట్రాల నాయకులు లేరా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? దాని గురించి ఏనాడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏదో చేద్దాం అనుకున్నారు ఇలా, కానీ సస్పెండ్ చేయగానే దిక్కుమొఖం వేసేశారు. వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఏదో రకంగా తీసుకెళ్దామని చెప్పని అనుకున్నారు, కానీ ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. దానికి ఏం చేయాలో తెలియక సస్పెండ్ ఎవరన్నా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి అది కూడా చేతకాలేదు కదా, ఎంకరేజ్ చేశాడు కదా. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా, తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న తేడా అది. తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. ఏ చిన్న తప్పు చేసినా ముందు వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చర్యలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో నిర్మోహమాటం అసలు సమస్య లేదు. ఒక్క క్షణం ఆయన ఆలోచించరు ఇమీడియట్గా, అవసరం లేదా? అందుకే మీకు బూతుల పార్టీ అని పేరు వచ్చింది. పాటు అంటారు కొద్దిగా, మీరు ఏళ్ళైపోయారు, మీ నాయకుడు ఏళ్ళైపోయాడు, ఇంకా సంతోషించండి. ఒక విషయానికి ఒప్పుకుంటా నేను, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనికిరాడు, ప్రజాసేవగా పనికిరాడు. అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిలాగైతే ఎంకరేజ్ చేయరు, నేను పక్కా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసినట్టయితే ఎంకరేజ్ చేయరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలో నాయకులకి ఏం కరువు లేదు, జగన్మోహన్ రెడ్డి కంటే వేరే ఆప్షన్ లేదు. ఉంచుకున్నాడో లేదంటే ఇంకోటి ఇంకోటి ఎంకరేజ్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. తప్పు చేసినోడు ఎంత ఎవడైనా సరే, ఎవడైనా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది ఇమీడియట్లీగా కదా. వీడియో బయటకు వచ్చిన క్షణాల్లోనే ఆర్డర్ వస్తుంది సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అని విచారణకు ఆదేశించారు. కంప్లైంట్ తీసుకుంటారు, ఆ మహిళ కూడా కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంట్ తీసుకుంటారు. ఏం జరిగింది ఏంటంటే దానిపైన విచారణ జరుగుతుంది. ఆడిది తప్పు ఉందా, ఆవిడది కూడా తప్పు ఉందా, అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలిసిపోద్ది. ఈలోపు మీరు గుడ్లు దించుకోవడం వేస్ట్, కానీ బాగా ఓవరాక్షన్ చేశారు కదరా. ఇంకేముందా అది ఇది అని చెప్పేసి అని సస్పెండ్ చేయగానే బిక్వాకం వేస్తారు. సీన్ రివర్స్ అయింది దెబ్బకి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేదు కదా, ఇలాగా సడన్గా సస్పెండ్ చేశారు, ఇప్పుడు ఏమైనా కవర్ చేయాలా? కవర్ చేయలేక మళ్ళీ ఇదో కొత్త డ్రామా అంతేనా? జగన్మోహన్ రెడ్డిలా కాదు రా సొంటలారు, బాగా తెలుసుకోండి. మీ ఏడుపులు ఆపాను, ఇంకా మాకు అర్థమైంది. మీ ఏడుపులన్నీ మాకు అర్థమైంది, మీరు ఎన్ని నిమిషాలు ఉపయోగం ఉండదు. ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు అనవసరంగా ఏడ్చి ఏడ్చి మీ గొంతు నొప్పి తప్పితే ఏనా బొక్క ఉండదు అక్కడ. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిలా కాదు, వైకామా పార్టీలా కాదు. తప్పు చేసినోడు ఎంత తోడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఏ పొజిషన్లో ఉన్నా తీసుకునే చర్యలు ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ పని యాక్షన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అలా చేయలేడు, చెయ్యడు కూడా. ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, షాబాస్ బాగా చేశారు, వైకామా పార్టీ పేరు నిలబెట్టారని చెప్పేసి అని అంటాడు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఉన్న తేడా. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరువు తీసేయాలంటే వైసీపీ కార్యకర్తలు చాలు, ఎవడు తిని అవసరం లేదు. వీడు ఒకడు ఉంటాడు యూకేలో, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత అని, వాడు ఒక ట్వీట్ వేసాడు ఆదిమూలం గురించి. ఏమని వేసాడంటే, చిన్నపిల్లవాడైనా సస్పెండ్ చేస్తాడు, ముసలావుడైనా సస్పెండ్ చేస్తుంది, దమ్ముంటే రాజీనామా చేయించి ఎలక్షన్కి వెళ్ళండి దమ్ముంటే అని చెప్పేసి వీడు వేసిన ట్వీట్ అన్నమాట. ఒరేసుంటా, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని సస్పెండ్ చేశాడురా? అంబటి రాంబాబుని సస్పెండ్ చేశాడా? అవంత శ్రీనివాస్ని సస్పెండ్ చేశాడా? గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశాడా? విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేశాడా? అనంతబాబుని సస్పెండ్ చేశాడా? దువాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశాడా? తర్వాత ఆయన పేరు ఏదో ఉందో, ఒక ఎమ్మెల్యే ఉన్నాడబ్బా, ఆయన పేరు గుర్తురాట్లా. ఆయన కూడా పని మనిషితోనే సేమ్ ఇదే కార్యక్రమాలు చేసుకుని దొరికేసాడు. వాళ్ళని సస్పెండ్ చేశాడా? ఇంకా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ఇంకా బోలు మంది ఉన్నారు మీ పార్టీలో. ఎవరినైనా సస్పెండ్ చేశాడరా ఎప్పుడైనా? కానీ అదిరా, అది వైసీపీ పార్టీ, అది ఒక పార్టీ కాదు, అది ఒక బ్రోతల కొంప. అది నేను డైరెక్ట్గా చెప్తున్నా, వైసీపీ కాదు వైకామా, అదొక బ్రోతల కొంప. సస్పెండ్ చేయాల, విచారణకు ఆదేశించలా, తగిన చర్యలు తీసుకోవాలా, వివరణ కోరాలా. పైగా ప్రమోషన్లు ఇచ్చాడు, అంబటి రాంబాబుకి తీసుకొచ్చి మంత్రి పదవి కట్టబెట్టాడు.
గోరంట్ల మాధవ్ ఇప్పి చూపించిన తర్వాత కూడా బహిరంగ సభలో గోరంట్ల మాధవ్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. ఆనంతబాబును కూడా ఆనంతబాబుని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటికి వచ్చి? బే సిగ్గుపడంరా కొద్దిగా, ఇంకా సంతోషించంట్రా, పోన్లేరా బాబు, మన జగన్మోహన్ రెడ్డిలా కాదు, చర్యలు తీసుకున్నారు, పార్టీని సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, ఎవరున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఇలాంటి వాటిలందరినీ ఎంకరేజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి అనుకున్నారండి. ఇక్కడ ఉన్న చంద్రబాబుని అడిగారు, ఆ పప్పులేం ఉడకవు ఇక్కడ. అదే ఈ పాటికి ఇదే ఇష్యూ వైసీపీలో జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కనుక ఈ పాటికి మంత్రిని చేసేద్దరు పక్కా 100% నేను రాసిస్తాగలితే. చూపించాను రా ఇవాళ మురిగే కుక్కలందరూ కూడా సరే అండి, ఇదే గడ్డి తిన్నాడు, పార్టీ తీసుకోవాల్సిందని పార్టీ తీసుకుంది, పార్టీని సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలా లేదా తర్వాత ఏం జరుగుతుందో విచారణలో తేలుద్ది. విచారణకైతే ఆదేశించారు కదా, విచారణ లేకుండా ఏది చేయరు కదండి, విచారణకు ఆదేశించారు. తర్వాత ఎమ్మెల్యేగా ఎలా డిస్క్వాలిఫై చేస్తారో చూడాలి. జగన్మోహన్ రెడ్డి అది కూడా చేయలేదు కదా, చేసాడా? ఎవరి పైన ఎలా కానీ చర్యలు తీసుకున్నట్టు చూపించాను రా. అంతమంది ఉన్నారు కదా కామాంధులు పార్టీలో, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏళ్ళ మీద లెక్కెట్టు కూడా పోతే 10 మంది వస్తారు. లెక్కలేనని ఇంకా ఎన్ని ఉన్నాయో లోపల ఎవరికీ తెలియదు. వీడప్పుడే ఇక్కడ ట్వీట్ దమ్ముంటే 1000 లక్షలు పెట్టండి. అది సస్పెండ్ ఎవడన్నా చేస్తాడు, చిన్నపిల్లడైనా చేస్తాడు, ముసలావుడైనా చేసేది. అంటే జగన్మోహన్ రెడ్డికి అది కూడా చేత కదా, మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేత కదా? మీరు చాలు జగన్మోహన్ రెడ్డిని ఎదవం చేస్తానికి, జగన్మోహన్ రెడ్డి పరుగు తీసేస్తానికి, జగన్మోహన్ రెడ్డిని నవ్వులపాలు చేస్తానికి మీరు ఒక్కరు సరిపోతారా? ఎవరు అవసరం లేదు. అంటే అప్పుడు మర్చిపోయారు, అప్పుడు జనం మర్చిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇష్యూ బయటికి రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఇంకొక క్షణం కూడా ఆలోచించలా, లైంగిక వేధింపులను ఇంకోటి ఆరోపణలు రాగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి పడేసారు. అవసరం లేదు పార్టీలో, పార్టీకి అవసరం లేదని చెప్పేసాను. అలా జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నట్టు చూపించగలవా? మీరందరూ మాట్లాడి ఇప్పుడు ఎవరైతే మురుగుతున్నారో వీళ్ళందరూ చూపించగలరా? చూపించలేరు. కావాలి జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే అలాంటి వాళ్ళు అయితే ఇంక జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ ఎందుకు చేస్తాడు? అంబటి రాంబాబు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు కదా, విజయసాయి రెడ్డి ఏం తక్కువ కాదు కదా, ఇంక గోరంట్ల మాధవ్ అనంతబాబు అయితే చెప్పుకోవాల్సిన లేదు, సిగ్గు కూడా అవునా? ఆ తర్వాత కూడా గోరంట్ల మాధవ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఫోటోలు దిగి మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఇవాళ కూడా గోరంట్ల మాధవ్ మీ పార్టీలోనే కదా కొనసాగుతున్నాడు, అనంతబాబు మీ పార్టీలోనే కదా కొనసాగుతున్నాడు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరా? ఎందుకు అడగరా జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు అడగరా జగన్మోహన్ రెడ్డిని? అడిగితే సంపెత్తడు ఎట్లా మిమ్మల్ని ఏమన్నాను అడగండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడుపుతున్నావా, బ్రోకర్ కంపెనీ నడుపుతున్నావా, అంతమంది కామాంధులకి ఎందుకైంది ఈ పార్టీలో? పార్టీయా లేదంటే వైసీపీనా వైకామానా? నేను సస్పెండ్ చేయలేకపోతున్నావా, ఏం అదొక బతుక? సస్పెండ్ చేస్తే నాయకులు కరువా? రాష్ట్రంలో నాయకులు లేరా? ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? దాని గురించి ఏనాడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఏదో చేద్దాం అనుకున్నారు ఇలా, కానీ సస్పెండ్ చేయగానే దిక్కుమొఖం వేసేసారు. వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఏదో రకంగా తీసుకెళ్దామని చెప్పని అనుకున్నారు, కానీ ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. దానికి ఏం చేయాలో తెలియక సస్పెండ్ ఎవరన్నా చేస్తారు, మరి జగన్మోహన్ రెడ్డిని చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి అది కూడా చేతకాలేదు కదా, ఎంకరేజ్ చేశాడు కదా. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా, తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి ఉన్న తేడా అది. తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. ఏ చిన్న తప్పు చేసినా ముందు వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చర్యలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో నిర్మోహమాటం అసలు సమస్య లేదు, ఒక్క క్షణం ఆయన ఆలోచించరు ఇమీడియట్గా, అవసరం లేదయా? అందుకే మీకు బూతుల పార్టీ అని పేరు వచ్చింది. పాడంటారు కొద్దిగా, మీరు ఏళ్ళైపోయారు, మీ నాయకుడు ఏళ్ళైపోయాడు, ఇంకా సంతోషించండి. ఒక విషయానికి ఒప్పుకుంటా నేను, అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనికిరాడు, ప్రజాసేవగా పనికిరాడు. అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డిలాగైతే ఎంకరేజ్ చేయరు, నేను పక్కా చెప్తా.
జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసినట్టు అయితే ఎంకరేజ్ చేయరు, చేయాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలో నాయకులకి ఏం కరువు లేదు, జగన్మోహన్ రెడ్డి కంటే వేరే ఆప్షన్ లేదు. ఉంచుకున్నాడో లేదంటే ఇంకోటి ఇంకోటి ఎంకరేజ్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. తప్పు చేసినోడు ఎంతవాడైనా సరే, ఎవడైనా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటుంది ఇమీడియట్లీగా కదా. వీడియో బయటకు వచ్చిన క్షణాల్లోనే ఆర్డర్ వస్తుంది సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అని విచారణకు ఆదేశించారు. కంప్లైంట్ తీసుకుంటారు, ఆ మహిళ కూడా కంప్లైంట్ ఇచ్చింది, కంప్లైంట్ తీసుకుంటారు. ఏం జరిగింది ఏంటంటే దానిపైన విచారణ జరుగుతుంది. ఆడిది తప్పు ఉందా, ఆవిడది కూడా తప్పు ఉందా, అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా తెలిసిపోద్ది. ఈలోపు మీరు గుడ్లు దించుకోవడం వేస్ట్, కానీ బాగా ఓవర్ యాక్షన్ చేశారు కదరా. ఇంకేముందా అది ఇది అని చెప్పేసి అని సస్పెండ్ చేయగానే బిక్వాకం వేస్తారు. సీన్ రివర్స్ అయింది దెబ్బకి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేదు కదా ఇలాగా సడన్గా సస్పెండ్ చేశారు, ఇప్పుడు ఏమైనా కవర్ చేయాలా, కవర్ చేయలేక మళ్ళీ ఇదో కొత్త డ్రామా అంతేనా. జగన్మోహన్ రెడ్డిలా కాదు రా సొంటలా, బాగా తెలుసుకోండి. మీ ఏడుపులు ఆపాను ఇంకా, మాకు అర్థమైంది మీ ఏడుపులన్నీ మాకు అర్థమైంది. మీరు ఎన్ని ఏడ్స్ కానీ ఉపయోగం ఉండదు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు అనవసరంగా ఏడ్చి ఏడ్చి మీ గొంతు నొప్పి తప్పితే ఏనా బొక్క ఉండదు అక్కడ. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిలా కాదు, వైకామా పార్టీలా కాదు. తప్పు చేసినోడు ఎంత తోడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఏ పొజిషన్లో ఉన్నా తీసుకునే చర్యలు ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అలా చేయలేడు, చెయ్యడు కూడా, ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. శాబాస్ బాగా చేశారు, వైకామా పార్టీ పేరు నిలబెట్టారని చెప్పేసి అని అంటాడు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా.